ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోయినపల్లి మండలం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బోయినపల్లి మండలం అంకురం సింగిల్ విండో ఆధ్వర్యంలో దుంపలపల్లి బూరుగుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రైతులు పద్ధతిలో ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. అనంతరం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ అమిత్ కుమార్ నేతృత్వంలో రైతులకు హమాలీలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ లచ్చయ్య ఉప సర్పంచ్ చంద్రయ్య సింగిల్ విండో చైర్మన్ తో పాటు డైరెక్టర్లు నేతలు పాల్గొన్నారు. మాస్క్ కట్టేది ఒకటి ఫోటో ఈరోజు బోయినపల్లి మండల్ దుండ్రపల్లి బూరుగుపల్లి రెండు గ్రామాలలో కోరెం సింగిల్ విండో ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఇందాకనే దుండ్రపల్లి కడ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మొదటిసారిగా మీ విలేజ్ లో ప్రారంభించడం జరిగింది. మీది వాస్తవంగా బోయినపల్లి సింగిల్ విండో పరిధి కిందకి వస్తుంది. అక్కడ వాళ్ళ పరిస్థితులు వేరే ఉండుట్ల మా ఎంపీటీసీ పరిధి కోరెం ఎంపీటీసీ పరిధి బూరుగుపల్లి కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ వైరస్ వ్యాపించకుండా ఉండడానికి ఈ మాస్కులు ఎంతో దోహదపడతాయి. మీరు ప్రతిరోజు ఇంట్లో ముఖం కడుక్కొని స్నానం చేసో బయటకు వెళ్ళే ముందు ప్యాంటు షర్టు లుంగి బనీను ఎట్లేసుకుంటారో ఈ మాస్క్ కూడా ధరించే కడప దాటాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ఈరోజు కోరెం సింగిల్ విండో పరిధిలో ఉన్న బూరుగుపల్లి మరియు దుండ్రపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకు లాక్డౌన్ అనేది విధించింది. కాబట్టి ఎవరైతే పనిచేసిన వాళ్ళు అంటే హమాలీలు లేదా కోతకొచ్చిన రైతులే మనం ఈ సెంటర్లకు బయటికి వచ్చే అలౌడ్ ఉంది. కాబట్టి ఆ కొంతమంది వస్తున్నాం, లేకపోతే వచ్చే సంవత్సరం కూడా ఇంతే దిగుబడి మనకు రావచ్చు. ఎందుకంటే మన కాళేశ్వరం ద్వారా మనకు నిత్యం నీళ్ళు అనేది ఉంది. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇంతే దిగుబడి కూడా రావస్తుంది. మనం అందరం బాగుంటే వచ్చే సంవత్సరం బయటకు వచ్చే సంబరాలు అందరం చేసుకోవచ్చు. ఒక్క సంవత్సరం స్వీయ నియంత్రణ అనేది పాటించాలి. ఎందుకంటే మన భారతదేశం తెలుసు, మన జనాభా ఎంత ఎక్కువ జనాభా ఉందంటే, ఉదాహరణకు ఇప్పుడు అమెరికా ఇటలీ అటువంటి ప్రపంచాలు వాళ్ళ జనాభా తక్కువ, వాళ్ళు వైద్యపరంగా కూడా మన భారతదేశంలో చాలా ఎక్కువ, కానీ వాళ్ళ దేశంలో ఉన్న కరోనా పాజిటివ్ కేసెస్ మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ చేస్తే. ఎందుకు మన దేశంలో తక్కువ ఉన్నాయి సార్, మనం ఇంతమంది జనాభా ఉందంటే? ఈరోజు వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన ఊర్లో ధాన్యం ఆవులనే కొనాలని ఒక నినాదంతో మన దగ్గర సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే మన బోయినపల్లికి ఉండాలి, వాస్తవంగా బోయినపల్లికి మంచి సౌకర్యం లేదు, అక్కడ అవకతవకలు ఉంటాయని మనం కోరం. సబ్ సెంటర్ ఉండాలని నేను కోరుకున్నా, అలాగనే వచ్చింది. ఇలా నా ప్రమేయం ఏం లేదు, కానీ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు